వెల్కమ్ టు ఉస్దా టీవీ నేను మీ అఖిల్ సంతోష్ కుమార్ గుడ్ న్యూస్ హెచ్ఐవి ఎయిడ్స్కు మెడిసిన్ హెచ్ఐవి ఎయిడ్స్కు మందు దొరికినట్లేనా అంటే అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది ఎయిడ్స్ బారిన పడ్డ ఓ వ్యక్తికి సైంటిస్టులు పలు మెడిసిన్లతో చికిత్స ఇవ్వగా అతను విజయవంతంగా ఆ వ్యాధి నుంచి బయటపడ్డాడు ఈ మేరకు ఇరవై మూడవ ఇంటర్నేషనల్ ఎయిడ్స్ కాన్ఫరెన్స్లో సైంటిస్టులు తమ పరిశోధనలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు రెండు వేల పన్నెండులో హెచ్ఐవి బారిన పడ్డ ఓ వ్యక్తి రెండు వేల పదహారులో సైంటిస్టులు నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్లో తన పేరు నమోదు చేసుకున్నాడు ఈ క్రమంలో అతనికి నలభై ఎనిమిది వారాల పాటు డోలియట్ గ్రేవిర్ మరవి రాక్ అనే రెండు మెడిసిన్లను నిత్యం సార్లు ఐదు వందల మిల్లీగ్రాముల మోతాదులో ఇచ్చారు అలాగే విటమిన్ బి త్రీ పిలుసును కూడా ఇచ్చారు అనంతరం మార్చి రెండు వేల పంతొమ్మిదిలో అతనిపై క్లినికల్ ట్రయల్స్ ఆపేశారు తరువాత యాభై ఏడు వారాల పాటు ప్రతి మూడు వారాలకు ఒకసారి ఆ వ్యక్తిలో ఉన్న వైరల్ డిఎన్ఏ గురించి తెలుసుకునేందుకు టెస్టులు చేశారు ఈ క్రమంలో యాభై ఏడు వారాల అనంతరం అతనిలో హెచ్ఐవి యాంటీబాడీలు లేవని తేలింది అంటే ఆ వ్యక్తి పూర్తిగా హెచ్ఐవి నుంచి కోలుకున్నాడన్నమాట అయితే కేవలం ఈ ఒక్క వ్యక్తిపై మాత్రమే ప్రయోగం విజయవంతమైంది అందువల్ల ఇప్పుడప్పుడే ఆయా మెడిసిన్లను ఎయిడ్స్ చికిత్స కోసం వాడలేమని సైంటిస్టులు చెబుతున్నారు వాటిపై మరిన్ని ప్రయోగాలు చేయాలంటున్నారు అవి కూడా విజయవంతంగా పూర్తయితే హెచ్ఐవి ఎయిడ్స్కు మెడిసిన్ వచ్చినట్లే అవుతుంది సో ఫ్రెండ్స్ మరిన్ని మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వస్ ద టీవీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్